దేవరా మూడో సాంగ్ ఎలా అనిపించింది అన్న? నాకు సాంగ్ కన్నా కూడా విజువలైజేషన్ చాలా బాగా నచ్చింది అన్న. పర్ఫార్మెన్స్ అప్పు మామూలు వేసేలేడు, డాన్స్ పర్ఫార్మెన్స్ కూతురు ర్యాంప్ నిజంగా టెంపర్ సిమ్ కొన్ని డాన్స్ చేసిన అన్న. అలాంటి సాంగ్ మళ్ళీ పడితే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా బాగా డాన్స్ చేశాడు. విజువలైజేషన్ చాలా ఎక్కడ షూట్ చేశాడు లొకేషన్ చాలా బాగుంది. ఆ బిఎఫ్ఎక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సో ఆ సాంగ్స్ కొద్దిగా అసలు ఎక్కడొక్క కనెక్ట్ అవుతుంది అన్న. సాంగ్స్ లిరిక్స్ చాలా బాగుంది కానీ సో సాంగ్స్ ఎవరు వాడా తెలియదు కానీ చాలా బాగుంది. చూడన్న ఫస్ట్ ఫియర్ సాంగ్ వచ్చింది 50 మిలియన్స్ కొట్టింది, తర్వాత చుట్టుమల సాంగ్ వచ్చింది 100 మిలియన్స్ కొట్టింది, ఇది మాత్రం అన్న కోసం 1000 మిలియన్స్ దాకా పోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. నేను చెప్తున్నా ఈ సిమ్ దేవర నుంచి ఎటువంటి లీక్స్ వచ్చినా కూడా మొన్న ఒక సాంగ్ లీక్ అయింది, ఆయుధ పూజ సాంగ్ లీక్ అయింది. నేను అసలు వింటుంటే నాకు అర్థం కాలేదు, రూమ్ కై పెట్టుకుని వింటుంటే అర్థమైంది అమ్మో ఇంత కూతురు ర్యాంప్ ఉంది అని ఫీలింగ్ వచ్చింది. ఈ సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా ఇది రొమాంటిక్ సాంగ్ లేకుంటే క్లైమాక్స్ సాంగ్ అర్థం కాలేదు. సో ఎనీవే చాలా అంటే చాలా బాగుంది. దేవర నుంచి ఈ సాంగ్ దౌద సాంగ్ రావడం చాలా బాగుంది. ఆ విషయాలు చాలా చాలా బాగుంది నిజంగా. ఇది ఈ సాంగ్ 1000 మిలియన్స్ కొట్టాలని మనసు ఈ సినిమా రిలీజ్ అయితే ఎన్ని కోట్ల కలెక్షన్ రావచ్చు? 100% ఇంతవరకు కలికి ఏదైతే వచ్చిందన్నా కలికి బద్దలు కొట్టేది ఇక్కడ చేయాలంటే దేవర్ అని నాకు నమ్మకం ఉంది. 100% ఇక్కడ బద్దలు కొట్టాం అనిపిస్తుంది. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా దగ్గర ఇచ్చా కాలా నేను ఎగ్జామ్ ఇస్తాను నిన్న ఫిష్ అయిందన్న. సో తెలంగాణకి 50 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 50 కోట్లు. ఫస్ట్ పర్సన్ ఇచ్చిన వ్యక్తి మన దేవర అంటే మన ఎన్టీఆర్. సో నిజంగా నందమూరి తారక రామారాం రామా అలియాస్ కుమ్మరం భీమ్ నిజమైన కుమ్మరం భీమ్ అన్న. సో తన మంచితనంలో కానీ ఏదో సినిమా ఫీల్ కానీ తను పెట్టిన పేరు తన మించిన వారు ఎవరో తనే ఫస్ట్ తనే లాస్ట్ ఏదైనా నిజంగా చాలా బాగుంది. ఈ సాంగ్ కూడా చెప్తున్న దౌద సాంగ్ రాసి పెట్టుకుని మీరు ట్రోల్ చేసుకున్నారు, మీరు ట్రోల్ చేసుకున్నారు రా బాబు. 100% సినిమా ఈ సాంగ్ మాత్రం రచ్చలంబరా దేత్ తడి పోషం కూడా ఉండబోతున్నాడు. డిసప్పాయింట్ అని ఫీలింగ్ లేదు. నేను చెప్తాను అప్పట్లో రాజమౌళికి పోటీకి వచ్చిన వ్యక్తి కొరటాల శివ, బాహుబలి టైమ్ నే శ్రీమంత్ పోటీకి వచ్చిన వ్యక్తి. సో తన గురించి మాట్లాడడం నిజంగా 100% సినిమా రాసి పెట్టుండే. ఈ సినిమాకి మన ప్లస్ ఏంటంటే కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్. సో మన బక్కోడు అమ్మో దండవరా స్వామి నీ అబ్బా అనిరుద్ధ ఏం కొడుతున్న పోయి ఆ పాటలు పీర సాంగ్ గానీ చుట్టుమాల సాంగ్ గానీ ఆయన పెట్టిన పేరు పోయారు నిజంగా చాలా చాలా మంది. ఆయన జన్మి కపూర్ మేడం ఎంత క్యూట్ ఉంది పోయా సినిమాలో పాటలో చాలా బాగుంటుంది. వీళ్ళంతా ఒక ఎత్తంటే ఎన్టీఆర్ అన్న తన సాంగ్స్ తన స్టెప్స్ కానీ తన కొరియోగ్రఫీ కానీ చాలా చాలా బాగుంది. నాకు మొన్న ఈ సాంగ్ లో బాగా నచ్చింది కొరియోగ్రఫీ చాలా బాగుంది అన్న. కొరియోగ్రఫీ అన్న లుక్స్ కానీ అన్న స్టైల్స్ కానీ స్టెప్స్ డాన్స్ అసలు చాలా బాగా అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ విషయాలు.